हेलो एवरीवन, नमस्ते, अस्सलाम वालेकुम, वेलकम बैक टू माय चैनल। फ्रेंड्स, ई रोज मन चैनल्लो चाला चाला टेस्टीगा उंडे आलू का पराठा। इदी चाला सिंपल गा मनम प्रिपेयर चेसुकोवच्चु। कर्री एम लेनप्पुडु पोटाटोस नी बॉइल चेसेसी ईजीगा इदी प्रिपेयर चेसुकोवच्चु। सो मरी स्टार्ट चेसेद्दाम। मुंदुगा 2 कप्स गोधुम पिंडिनी तीसुकोनी इंदुलो साल्ट कोंचेम आयिल वेसुकोनी ఈ పిండిని ఈ ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఏ చపాతీ చేసినా కూడా ఇలా ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసిన తర్వాతే వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి లాగే దీన్ని చక్కగా మిక్స్ చేసుకొని పెట్టుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో దీని మీద కొంచెం నెయ్యిని వేసుకొని చక్కగా ఇంకొకసారి మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు దీన్ని పక్కన పెట్టుకోండి. నెయ్యి వేయటం వల్ల సాఫ్ట్గా వస్తాయి చపాతీలు. ఇక్కడ మనం పొటాటోస్ని బాయిల్ చేసి పెట్టుకున్నాం. ఈ పొటాటోస్ని డైరెక్ట్గా మనం స్మాష్ చేయొచ్చు, కాకపోతే అక్కడక్కడ ముక్కల్లా ఉండిపోతాయి. సో అందుకని ఇలా గ్రేట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులోనే మనం స్పైస్ పౌడర్స్ని యాడ్ చేసుకుందాం. ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, ధనియా పొడి, జీరా పొడి, పెప్పర్ పౌడర్, ఇలా ఇవన్నీ కూడా వేసుకోండి. ఇందులోనే కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని చక్కగా ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా పొటాటోస్లో మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని ఒక ముద్దలాగా దీన్ని రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న గోధుమ పిండిలో నుంచి ఒక బౌల్ని ఇలా తీసుకొని దీన్ని కొంచెం లైట్గా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు దీని మీద మనం ఆయిల్ని వేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకొని దీని మీద కొంచెం పొడి పిండిని చల్లుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఆలూని దీని మీద వేసుకొని ఒక రౌండ్ బౌల్ లాగా ముద్దలాగా దీని మీద వేసుకొని ఈ పొటాటోస్ని మనం బాగా కవర్ అయ్యేలాగా దీన్ని పిండితో కవర్ చేసుకోవాలి. ఎక్కడా కూడా పొటాటో మనకి బయట కనపడకూడదు. ఇలా చేసుకొని ఎక్స్ట్రా ఉన్న పిండిని మనం తీసేసుకొని దీన్ని ఒక రౌండ్ బాల్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలి. చూస్తారు కదా, ఇలా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు మనం మళ్ళీ దీన్ని చపాతీ కర్రతో ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా లైట్గా దీన్ని ప్రెస్ చేసుకుంటూ రోల్ చేసుకోవాలి. మరి ఎక్కువ ప్రెజర్ ఇస్తే స్టఫింగ్ మనకి బయటకు వచ్చేస్తుంది. లైట్గా దీన్ని రోల్ చేసుకొని ఇప్పుడు దీన్ని ప్యాన్ మీద వేసుకొని కలుచుకోవాలి. ఇలా వన్ సైడ్ కొంచెం కాలిన తర్వాత ఇప్పుడు దీన్ని వేరొక సైడ్కి రివర్స్ చేసుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టూ సైడ్స్ కూడా బాగా కాలిన తర్వాతే ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఏ చపాతీకైనా చపాతీ కొంచెం కాలిన తర్వాతే ఆయిల్ వేసుకోవాలి, ముందే ఆయిల్ వేయకూడదు. చూసారు కదా, చపాతీ మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇలా టూ సైడ్స్ కూడా చక్కగా ఆయిల్ వేసుకొని చపాతీస్ని రెడీ చేసుకోండి. అంతే అండి, ఆలూ పరోటా చూసారు కదా ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం పెరుగులో జీలకర్ర పొడి, కారం, ఉప్పు కలుపుకొని దీంట్లో నంచుకొని తింటే ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.